हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मीज प्योर वेज किचन। इदंता एंटी अनुकुंटुन्नारा? ओकटे पिंडी, ओकटे दीनितो चूडंडी, बियमु, पच्चिशनग पप्पु, मिनपप्पु, मेंतुलु, दीनितो मनं रकरकाल दोसल पिंडिलु चेसुकुंटुन्नाम। ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెజిటబుల్ వాడుకున్నాం। ఇక్కడ నేను చూపించినవే కాకుండా మీరు మీ ఇంట్లో ఇంకా వేరే ఏ కూరగాయలు ఉన్నా సరే వేసుకొని ట్రై చేసి దోసలు టేస్ట్ చేసి చూడండి। ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। దోసల పిండి రుబ్బుకునేటప్పుడు మనము బియ్యము, మినపప్పు, ఇదిగో చూడండి, ఇది మనము పచ్చిశనగ పప్పు, మనం తిరుగుమాతలు వేసుకుంటాం కదా, ఆ పచ్చిశనగ పప్పు, మెంతులు వేసుకొని రుబ్బుకుంటే దోశ ఎంతో రుచికరంగా వస్తుంది। ఓకే చూడండి, ఇందులో అన్నీ వేసా నేను ఇలాగా। వీట్ మొత్తాన్ని మనం ఎలా వేసుకుందాం అంటే ఒక గ్లాస్, ఏ గ్లాస్ తో తీసుకుంటే అదే గ్లాస్, ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ మినపప్పు, నాలుగు గ్లాసులు బియ్యము, అదే గ్లాస్ తో అర గ్లాసు పచ్చిశనగ పప్పు, ఒక పెద్ద చెంచా, ఈ చెంచాకి చెంచాడు మనం మెంతులు వేసుకోవాలండి। వేసుకుని ఇంచుమించుగా రాత్రి నానబెట్టుకుంటే ప్రొద్దుటకి అది చక్కగా అన్నీ కలిసి నానిపోతాయి। అన్నీ ఒక గిన్నెలోనే వేసుకుని నానబెట్టుకోవచ్చండి। అలా చేసిన తర్వాత వచ్చినదే ఈ ప్రొడక్ట్, ఇదిగో ఇక్కడ కనబడుతోంది కదా, ఇవన్నీ అలా ఉన్నవండి। దీంట్లో నేను ఆ నాలుగు వేసాను, మినపప్పు, పచ్చిశనగ పప్పు, మెంతులు, బియ్యము। ఓకే, ఇప్పుడు దీనిని ఇలా రుబ్బిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ప్లెయిన్ పిండి, జస్ట్ మన క్రిస్పీ క్రిస్పీ దోశల కోసం, కరకరలాడే దోశలు కావాలంటారు కదా పిల్లలు, ఆ పిల్లల కోసం ఈ దోశల పిండి అండి, జస్ట్ ఇది ప్లెయిన్। ఈ పదార్థంతో నేను రుబ్బిన తర్వాత వచ్చిన ప్లెయిన్ దోశ పిండి అండి ఇది, ఇది అందరికీ తెలిసిందే। ఇదే కాకుండా నేను వేరేగా కూడా కొన్ని రకాలుగా దోశల పిండిని చూపిద్దాం అనుకుంటున్నాను। చూడండి, ఇక్కడ మళ్ళీ అదే బియ్యము, ఆ బియ్యంతో పాటుగా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని మనం అది ఇలా బ్యాటర్ కింద చేసుకోవచ్చండి। ఈ దోశల పిండిలో దేంట్లోనూ నేను ఉప్పు కలపట్లేదండి। ఇప్పుడు ఎప్పుడు మనం దోశ వేసుకుంటాం చూసారా, చక్కగా ఇవి ఫర్మెంట్ అయిపోయినాయి కూడా, చూడండి చిన్న హోల్స్ హోల్స్గా వస్తున్నాయి చూడండి, చక్కగా ఇలా హోల్స్ హోల్స్గా వచ్చినాయి అంటే మన దోశకి వేసుకోవటానికి రెడీ అయిపోయినట్టు। అది ఇక్కడ నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఇది చక్కగా 12 గంటల కంటే ఎక్కువ నానితే ఈ బియ్యము మనకి దోశలు అప్పటికప్పటికే వేసుకోవటానికి చక్కగా వచ్చేస్తాయి। అదే ఇక్కడ చూడండి, చక్క పిండి తయారైపోయింది, మనం ఇప్పుడు దోశ వేసుకున్నా చాలా టేస్టీగా వస్తుంది ఈ టొమాటో దోశ, ఇది కూడా ట్రై చేసి చూడండి మీరు। చూడండి, ఇది మళ్ళీ మనం బియ్యము, మినపప్పు నానబెట్టుకున్న ప్రొడక్ట్, దాని నుంచి చక్కగా కరేపాకుని మనం ఇది ఇలాగే కడిగేసుకోవచ్చండి, మనం కాడలతో సహా కడిగేసుకుని వీటిని ఇలా రుబ్బేసుకుంటే ఇదండి చక్కటి దోశల పిండి రెడీ అయిపోయింది, ఇది కరేపాకు దోశల పిండి। ఈ కరేపాకు ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఏ ఆకుకూరనైనా వేసుకోవచ్చండి, నేను ఇప్పుడు కరేపాకు వేసి చూపిస్తున్నాను। చూడండి ఈ దోశల పిండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి, ఇదిగోండి ఇది ఇప్పుడు రెడీగా మనం వేసుకోవటానికి ఉంది। దీంట్లో కూడా ఉప్పు కలపలేదండి, ఎప్పుడు దోశలు వేసుకుంటామో అప్పుడే ఉప్పు కలుపుకోవాలి। నేను ఇంకొక రకం దోశ పిండి కూడా చూపిస్తున్నానండి, ఇది క్యారెట్ దోశ పిండి అండి। చక్కగా మనం దీంట్లోనే నీళ్ళేమీ కలపకుండా ముందు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని ఆ దాంతోపాటుగా మిక్సీ వేసుకుంటే వచ్చిన ప్రొడక్ట్ ఇదండి చూడండి, ఎంత చక్కగా అప్పుడే బబుల్స్ బబుల్స్గా ఎలా ఫర్మెంట్ అయిపోయిందో చూడండి, ఇది ఫర్మెంట్ అయిపోయింది। మనం బియ్యం నానబెట్టుకునే దాంట్లో ఉంటుందండి, చక్కగా 12 గంటల కంటే ఎక్కువ నానబెట్టుకున్నామంటే మనకి ఇలా ఫర్మెంట్ అయిపోయి చూడండి ఈ బబుల్స్ అన్నీ కనబడుతున్నాయి కదా, ఇలా అయింది అంటే మనకి దోశ వేసుకోవడానికి పిండి రెడీగా ఉందని అర్థం అండి। ఇది క్యారెట్ దోశ, ఇది కూడా ట్రై చేసి చూడండి। చూడండి, ఒకటే దాంతో ఎన్ని రకాల పిండిలు తయారు చేసుకున్నాము మనం ఇప్పుడు, ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి। రకరకాల కూరగాయల్ని చక్కగా దీంతో కలిపి రుబ్బుకున్నామంటే మనకి రకరకాల దోశల పిండిలు రెడీ అయిపోతాయి। ఇది క్యారెట్ దోశ, ఇది టొమాటో దోశ, ఇది కరివేపాకు దోశ, ఇది మనం రోజు చేసుకునే ప్లెయిన్ దోశ పిండి ఇదండి ఇవాటి వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి। నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి।